మనలో చాలామంది ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు, ఉద్యోగస్తులు. ఒకవేళ యేసుప్రభు సూటిగా వచ్చి తన పరిచర్య నీ ముందు పెడితే ఆ పరిచర్యకి నీ అనుభవం ఏమైనా సాక్ష్యం ఇవ్వగలదా? నేను ఇంత గొప్ప దేవుడై ఉండి ఒక మనిషికి లోబడ్డాను, మేకు కొట్టమంటే మేకు కొట్టాను, ఆ కర్ర కోయమంటే కోశాను, కొడుక ఈ కుర్చీ ఆ ఇంట్లో ఇచ్చినామంటే ఇచ్చొచ్చాను. దేవుడు మనిషిగా మారినప్పుడు అతనికి ఉన్న ఎంత తగ్గింపండి ఆ డెలివరీ చేసి వస్తున్నాడు. దేవుని మందిరంలో ఎప్పుడైనా చీపురి కట్ట పట్టావా అని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వగలరా? నేనేంటి, ఈ పని చేయడం ఏంటి? మీరు ఎప్పుడైనా మందిరంలో శాప వేశారా? మీ వంతు. మీరు డాక్టరే కావచ్చు, ఇంజనీరే కావచ్చు, లాయరే కావచ్చు, ఎనీటైమ్ దేవుని మందిరంలో మీ స్థానానికి చిన్నది ఎప్పుడైనా చిన్న పరిచర్య చేశారా? నా ఆశ మన సంఘము, దేవుని బిడ్డలు అందరూ ఒక మెట్టు దిగి దేవుని సన్నిధిలో సేవ చేయవలసిందే. అందరూ ఆమెన్ అంటారా? మనస్ఫూర్తిగా ఒప్పుకొని సంతోషంగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృప మీరందరూ పొందుకోవాలి. నా ప్రభు పరిచర్య చేశాడు, మనమందరం దేవుని మా సన్నిధిలో, దేవుని మందిరంలో పరిచర్య చేసి సంఘానికి, దేవునికి మహిమకరంగా జీవిస్తాం. ఆ కృప మనందరి మీదకి రావాలి. ఒకసారి అందరి చేతులు పైకెత్తి